హాయ్ అండి. రాజుగారి గది 3 మూవీ చూశాను. ఓంకార్ అన్న డైరెక్షన్ చాలా బాగుంది. బుల్లి తెర మీద కాదు, వెండి తెర మీద కూడా ఆయన డైరెక్షన్ స్కిల్స్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా అశ్విన్ అన్న డ్యాన్సులు కానీ కొన్ని కొన్ని సీన్స్లో పర్ఫార్మెన్స్ కానీ ఇరక్కొట్టేశారు. ఇక అవుట్ అండ్ అవుట్ కామెడీ మన అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ కానీ ఊర్వశి గారి క్యారెక్టర్ కానీ చాలా బీభత్సంగా పేలింది. ఇంకా మన ఆలీ గారు, ధనరాజ్ అన్న, మా గెటప్ సీన్ అన్న, ఇలా అందరూ ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ చేశారు. రాజుగారి గది 3 మౌత్ టాక్తో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి రాజుగారి గది 3 చూసేయచ్చు. థ్యాంక్ యూ. హాయ్ అండి. రాజుగారి గది 3 మూవీ చూశాను. ఓంకార్ అన్న డైరెక్షన్ చాలా బాగుంది. బుల్లి తెర మీద కాదు, వెండి తెర మీద కూడా ఆయన డైరెక్షన్ స్కిల్స్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా అశ్విన్ అన్న డ్యాన్సులు కానీ కొన్ని కొన్ని సీన్స్లో పర్ఫార్మెన్స్ కానీ ఇరక్కొట్టేశారు. ఇక అవుట్ అండ్ అవుట్ కామెడీ మన అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ కానీ ఊర్వశి గారి క్యారెక్టర్ కానీ చాలా బీభత్సంగా పేలింది. ఇంకా మన ఆలీ గారు, ధనరాజ్ అన్న, మా గెటప్ సీన్ అన్న, ఇలా అందరూ ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ చేశారు. రాజుగారి గది 3 మౌత్ టాక్తో మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి రాజుగారి గది 3 చూసేయచ్చు. Thank you. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.